న్యూ జనరేషన్ పాలిటిక్స్ అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది సార్ మనం చెప్పినప్పుడు, బట్ ఈ రోజు ప్రాక్టికల్గా తెలంగాణలో కనపడుతుంది సార్. ఎందుకు చెప్తున్నా అంటే సార్, జనరేషన్ అంటే ప్రజల యొక్క ఆలోచన విధానంగా మారుతుంది సార్. ఆ ప్రజల యొక్క ఆలోచన విధానానికి జనసేన పార్టీ కరెక్ట్ అనే థింగ్ ప్రజలకు వెళ్ళిపోతుంది సార్. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, తెలంగాణలో 2 లక్షల పై కోట్లు బడ్జెట్ వేస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నారు సార్. రోజు మేనిఫెస్టో రిలీజ్ అవుతున్నాయి సార్, 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటున్నారు, 3000 రూపాయలు ఇస్తాం అంటున్నారు, 5000 రూపాయలు సిలిండర్ అంటున్నారు, డబ్బులు ఇక ఫ్లో ఇస్తున్నారు సార్. ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే ఇప్పటి వరకు ప్రజలకు ఆలోచన కలగలేదు సార్, ఇప్పటి నుంచి కలుగుతుంది. మన దగ్గర తీసుకున్న ట్యాక్స్ రూపంలో ఇస్తున్నారని చెప్తున్నారు. మాదిగ సామాజిక వర్గ దళితులు వాడకెళ్తే ఒక్క రేకుల షెడ్లో 30 సంవత్సరాలుగా బతుకుతున్నారు సార్. మరి మీకు దళిత బంధు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 4 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తే 6 లక్షల రూపాయలు విద్యా వైద్యం అట్లా ఖర్చు పెడితే 2 లక్షల రూపాయలు అప్పులు మిగులుతున్నాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పు లేని కుటుంబాలనే సార్, నిజంగా ధనిక రాష్ట్రం అయినప్పుడు అప్పు లేని కుటుంబం ఎందుకుండదు సార్? ప్రతిదాని అప్పు ఉండకూడదు కదా సార్? యువత రాజకీయాల్లోకి రావాలి, మహిళల రాజకీయాలు రావాలి, అది జనసేన వల్లే అవుతుందనే ఒక మెసేజ్ పబ్లిక్లో కలిపాను సార్. ఇదే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం టౌన్ సార్. ఖమ్మం టౌన్ హైదరాబాద్కి దీటుగానే కేటీఆర్ గారు చెప్తున్నారు, పువ్వాడజ గారు చెప్తున్నారు, వాట్ ఈజ్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ కదా. మీరు మాల్స్లో 10,000కు పనిచేస్తున్నారు, హాస్పిటల్స్లో 10,000కు పనిచేస్తున్నారు, స్కూల్స్లో, ఈ మూడే మీకు ఎంప్లాయ్మెంట్. ఈరోజు మా నాయకత్వాన్ని అలా చూస్తున్నారు సార్, మా నాయకత్వం జనసేన నాయకత్వం చూస్తున్నారు సార్. ఈ యొక్క లీడర్షిప్ మనకు కావాలి అనే ఒక ఆలోచన విధానం తెలంగాణలో క్రియేట్ అయింది సార్. జనసేన ఖచ్చితంగా ఒక పొలిటికల్ రెవల్యూషన్ తేగలదనే నమ్మకం మీరు మీ ప్రయాణం వల్ల, మా ప్రయాణం వల్ల ప్రజలకు అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా తెలంగాణకి దేశానికి జనసేన కావాలి సార్, అంటే వాయిస్ ఉండడానికి జనసేన కావాలి సార్, బలహీనుల పక్షాలు ఉంచడానికి జనసేన కావాలి సార్. జనసేన లేకపోతే ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ప్రజలు నలిగిపోతారు సార్. ఖచ్చితంగా జనసేన వాయిస్ కావాలి సార్. ఇక సమీకరణాల విషయానికి వస్తే సార్, 15,000 నుండి 20,000 ఓట్ బ్యాంక్ ఉన్నాయి సార్. రేపొద్దున ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఉంటే 15,000 పడితే మేము పోరాటానికి బలం ఉంటుంది సార్. ఎస్, నా వెనకాల 15,000 మంది ఉన్నాయి, నేను వాళ్ళ తరఫున అడగడానికి వస్తాను, ఒక బలం మాకు ఉండాలంటే మేము పోటీ చేయాలి సార్. అది 10,000 అయినా 10 తెలంగాణలో ఓట్ బ్యాంక్ కూడా సార్, ఇదే ఖమ్మం కార్పొరేషన్ నేను శంకరాన్ చెప్పినట్టు 7 స్థానాల్లో పోటీ చేస్తే అన్న చెప్పిన కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఓట్లు తీసేస్తే 5 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది సార్. మోర్ దాన్ బీజేపీ కాంగ్రెస్ కానీ ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ సార్. 5 గురు ఎవరంటే ఎవరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక అమ్మాయి అయితే 2 మంత్స్ బేబీ అప్పుడే డెలివరీ ఇచ్చి 14 కిలోమీటర్స్ డోర్ టు డోర్ డెలివరీ. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 2016-15 టైంలో వచ్చినప్పుడు నాతో పాటు నాకన్నా ముందు 15-20 సంవత్సరాలు రాజకీయ చేసిన వాళ్ళకి రాజకీయ వేదిక ఏ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు సార్. ఈరోజు నాకు ఇప్పుడు ఫోన్ చేసి మీ జనసేనలో టికెట్ ఉంటే ఇప్పించగలవని అడుగుతున్నారు సార్. అంటే ఉస్మానియా యూనివర్సిటీలు కూడా హీస్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ దిస్ జనరేషన్ అనే విషయాన్ని, మాకు నాయకత్వం ఇచ్చే లక్షణాన్ని జనసేన పార్టీ తీసుకుని, జనసేన నాయకత్వం ప్రజలకు కావాలి, తెలంగాణ గొంతుకు కావాలి. ఇంకోటి సార్, మన కార్యకర్తల మనోభావాలు కదా సార్. ఇప్పుడు నేను ఎంతో కొంత వర్క్ చేయగలుగుతున్నా అంటే కార్యకర్తలు వాళ్ళు సార్, 1 రూపాయి తీసుకున్న దగ్గర టీ తాగిపిస్తామని అడగరు, ఏం అడగరు. వాల్ పెయింటింగ్లు వేసినారు సార్, మొత్తం నియోజకవర్గం అంతా వేసిన ఇప్పుడు జరిపేశారు కోర్టు కదా సార్. 3 గంటల వరకు ఉండేవాళ్ళు సార్, ప్రతిరోజు 3 గంటల వరకు నేను ఉండేను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కదా సార్, నేను ఉండేవాడి వాళ్ళతో పక్కన. అప్పుడు అనిపించేది బలహీనల గొంతుకే కాదు, బలహీనల వేదిక కూడా కదా సార్ పవన్ జనసేన అనేది. సో బలహీనల వేదిక కూడా బలమైన వేదిక కాబట్టి సార్ ఖచ్చితంగా జనసేన అవసరం తెలంగాణకు ఉంది. ఖచ్చితంగా బలమైన సామాజిక మార్పును తెలంగాణలో కూడా చూపించడానికి జనసేన కావాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. నాయకత్వం, మహిళల నాయకత్వం, యువత నాయకత్వం కావాలని జనసేన కావాలి సార్ తెలంగాణ. థ్యాంక్ యూ.